ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయనోడు, ఇవాళ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఇక సహజంగా ఏంది, అధికారం దూరం అయిపోతుందనే ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ, ఏదో ఒక్కటి చేసైనా సరే అధికారం సంపాదించుకోవాలనే తాపత్రయం, తహతహలాడుతూ ఉన్నారు. అందుకే నోటికొచ్చిన వాగ్దానాలు, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏదేదో చెప్పినారు. 4000 రూపాయల పెన్షన్ ఇస్తామంటారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో 200 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు, ఇప్పుడు 200 దాటి ఇవ్వలేదు. ఇవాళ దేశంలో ఎక్కడన్నా ఏదైనా కాంగ్రెస్ అధికారిక రాష్ట్రంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా అంటే ఎక్కడా లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇస్తారట. 200 పెన్షన్ ఇవ్వనోడు అధికారంలో ఉన్నప్పుడు ఇలా సడన్గా జ్ఞానోదయమై 4000 పెన్షన్ ఇస్తాడంటే నమ్ముదామా తెలంగాణ ప్రజలు, పిచ్చోళ్ళ, ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉన్నదంటే కాంగ్రెస్, అరే అక్కడ మాట్లాడకరా పోయి, నీ దండం పెడతా ఎందుకు నీ బాధ, ఏమో అక్కర్లేదు కూర్చోను. ఎట్లుందంటే కాంగ్రెస్ వల్ల వాగ్దానాల కథ ఎట్లుందంటే, వెనుకటికి కొత్తగూడెం వస్తుంటే ఒక పట్టణంలోనే ఒక పెద్ద మనిషి ఉండే, ఆమెకి మనోడో మనోరాలు పుడతాడు, ఆమె కోడలు ప్రెగ్నెంట్. ఆ పెద్ద మనిషి, ఇంకా చలికాలం వస్తుంది కదా, నాకు మనోడో మనోరాలో చలికాలంలో పుట్టేటట్టు ఉన్నారని చెప్పి స్వెటర్ కుట్టడం మొదలుపెట్టింది. స్వెటర్లు కుడతారు కదా, అల్లడం మొదలుపెట్టింది. కుడుతుంటే కరెక్ట్గా సాయంత్రం 5:30 6 గంటలకు ఈ టైంకే కుడతా ఉంది, ఆ సూది జారి, దారంలో జారి సూది పడిపోయింది కింద ఎక్కడో. పాపం పెద్ద మనిషి ఎతికింది ఎతికింది, ఎంత ఎతికినా దొరకట్లేదు. అప్పుడు కంటి వెలుగు కార్యక్రమం లేదు కదా, అద్దాలు లేవు పెద్ద మనిషి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎతుకుతా ఉన్నది, దొరకలేదు. 5 నిమిషాలు ఎతికింది, ఇక్కడ పడుతున్నది, దొరకలేదు. ఆ పక్కకు తిరిగితే అక్కడ సీతారామస్వామి, భద్రాద్రి సీతారాముడి పటం ఉన్నది అక్కడ. ఆ పటం వైపు చూసి, అయ్యా రాములవారు, నాకు కనుక సూది నువ్వు దొరికేటట్టు చేస్తే నీ భద్రాద్రి గుడికి వస్తా, భద్రాచలం వస్తా, వచ్చి 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 1000 కొబ్బరికాయలు నేను వచ్చి కొడతా స్వామి, నాకు ఆ సూది దొరికేటట్టు చెయ్యన్నదంట. అనగానే ఆ కోడలమ్మ లోపల వంట చేస్తున్నది, పరుగు పరుగున వచ్చింది బయటికి, అత్త ఎంత పని చేస్తుంది, 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, అదేవిధంగా 1000 కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడు, అత్తానికి ఏమైనా బుద్ధి ఉందా అన్నదంట. వయసుతో పాటు బొద్ధి కూడా పోయింది మీదంటే ఆ పెద్ద మనిషి అన్నదంట, ముందు ఓటైతే, ముందైతే సూది అయితే దొరకని రాదు, దేవుడు వచ్చి అడిగేది ఉందా సచ్చేది ఉందా అన్నదంట. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అచ్చంగా అదే, 6 గ్యారంటీలట. అందులో ఎవడు ముఖ్యమంత్రి వాడి పదవే గ్యారంటీ కాదు, ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో, ఎప్పుడు ఊసిపోతుందో, అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ 6 గ్యారంటీలు. ఏం గ్యారంటీలు, పక్కా చెప్తా ఉన్న 6 గ్యారంటీలు అయితే ఉన్నాయి.